అశోకుడు చెట్టు నాటించను అనేది చరిత్ర అయితే, నేడు జగనన్న చెట్లు నరికించను, స్కూలు మూయించను అనే విధంగా ఉందని, ఇటువంటి ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం మల్లూరు పంచాయతీ పరిధిలో జరిగిన బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి తదితరులు కలిసి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను గ్రామంలో అందజేస్తూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే సంక్షేమ పథకాల గురించి సోమిరెడ్డి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లూరు టీడీపీ నాయకులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసేదేంటి, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేదేంటి, చెట్లు నరికేసేదేంటి, అశోకుడు చెట్లు నాటించను చరిత్ర, ఇప్పుడు జగనన్న చెట్లు నరికించను, స్కూళ్ళు మోయించను, అసలు ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు ఆయన దేనికి సిద్ధం అంటే అక్రమ కేసులు పెట్టించడానికి సిద్ధం, ఆగ్రహ కల్తీ మద్యం తాగించేదానికి సిద్ధం, మనుషుల ప్రాణాలు తీసేదానికి సిద్ధం, రైతుల ఆత్మహత్యలకి చేయించేదానికి ఆయన సిద్ధం. ఒక్కటి కాకపోతే ఒక్కటి మంచి పని చేశానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేకుండా పోయింది. ఇది దుర్మార్గం ఇది. అందుకనే ఇప్పుడు ఆయన పార్టీలో ఇటువంటి చూసి ఆయన పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు దండం పెట్టి ఆయన నీకు నమస్కారం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఆయన కాకాయన ఉన్నాడు, ఆయన కాల్ వేస్తే కట్, అడిగేస్తే అవుట్. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు లేచిపోయినారు ఆయన అడిగేస్తే. ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే, ఇది ఈ సైడ్ వాయవ్యం కదా, ఆ వాయవ్యంలో ఉండే ఒక ఎమ్మెల్యే కూడా అనుమానం, నాలుగో నిన్న ఒక ఆయన లేచాడు, ఇక్కడ నుంచి బయట జిల్లాకి వెళ్ళిపోయినాడు ఐదోది. బహుశా ఈ జిల్లాలో ఆయన ఒకటే మిగిలే తట్టుకున్నాడు కాకాని, కోరవాళ్ళందరూ ఈయన కావు కావని అరిస్తే ఎవరు మిగిలి తట్టలేరు, వైసీపీ ఖాళీ అయిపోయి తట్టుకుంది. నేను చెప్పాను కదా, ఆయన అడిగేస్తే అవుట్, ఆయన కాలేస్తే కట్, ఆయన కేకేస్తే కావు కావు, అందరు లేచి వెళ్ళిపోతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ ఖాళీ, అది క్లియర్ అయిపోయింది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి ఆయన 50,892 పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకి ఇప్పుడు 2024లో ఫిబ్రవరిలో షెడ్యూల్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో, ఈ ఫిబ్రవరిలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇవన్నీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూలు ఎప్పుడు జరిగేది, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. కానీ ఇది మొత్తం 5 ఇయర్స్ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్, ఇంత ఘోరాలు నేరాలు, ఆత్మహత్యల్లో నంబర్1, జనాభా ప్రాతిపదికన రైతుల ఆత్మహత్యలు నంబర్1, రైతులు కౌలు రైతులు నంబర్1, కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ నంబర్1, హైకోర్టులో కేసులు నంబర్1, అప్పులు నంబర్ వన్. కానీ ప్రజలు భరించలేకున్నారు. కానీ పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఎంపీల క్యాండిడేట్లు ఎమ్మెల్యేల క్యాండిడేట్లు తొరకని పరిస్థితి మన బిడ్డ జగనన్న రాజ్యంలో ఏర్పడింది. ఓకే, క్యాన్సిల్ వేసుకుంటుండే ఈయన కరెక్షన్ చేసుకుంటుండే, ఈయనేమో మున్సిపల్ మనీ కల్చర్ అయిపోయినాడు, ఆయన మున్సిపల్ హాఫ్ అన్ అవర్ అయిపోయినాడు. ఏం చేయాలో అర్థం కావటంలే. ఇంత దురదృష్టం, నేను అందుకే చెప్తుండా, ఇదేమీ ఆషామాషి విషయం కాదు, లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. అది అక్కడ ఉంది, అటు ఉంది, ఇక్కడ సర్వేపల్లి రిజర్వాయర్ అక్కడ ఉంది, సర్వేపల్లి కట్ట మీదకి మేము పోయి ఇద్దరు మంత్రులు కొద్ది రోజుల్లో వారం రోజుల్లోన్నా వచ్చి దాని అత్యవసర పరిస్థితి ఎక్స్పర్ట్ కమిటీ సోమశిల రిజర్వాయర్ మీద ఇచ్చిన రిపోర్ట్ మీద యాక్ట్ చేయండి అంటుండే. దేనికి మీరు మంత్రులు, నాకు ఈయన సర్వేపల్లి దాటిపోడు, నన్ను తిట్టేదానికి తప్ప దేనికి పనికిరాడు, కొరవటికి పనికొస్తాడు, ఇసుక మట్టి ఎర్రమట్టి తెల్లరాయి వాటికి బ్రహ్మాండంగా పనికొస్తాడు, బూడిది కూడా వదిలిపెట్టాడు. ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు డ్యాన్స్ వేస్తే వేసావు, ఒక అరగంటకి టైం ఇవ్వచ్చు కదా, సమస్యలు కదా,
ఇది ఆషామాషి కాదమ్మా. ఇది నెల్లూరు జిల్లా రైతుల భవిష్యత్తు, ప్రజల ప్రాణాలకి ముప్పయ్యా. అక్కడ ఎంతమంది చనిపోయినారు అన్నమయ్య, ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ అది ఎంతది, అరౌండ్ 1 TMC. ఎంతమంది చనిపోయినారు, ఎన్ని ఊళ్ళు కొట్టుకోపోయినాయి. ఇప్పటికి దాన్ని రెస్టోర్ చేయలేకపోయినావు నువ్వు, 3 ఏళ్ళు అయిపోయింది రెస్టోర్ చేయలేకపోయినారు. చిన్న ప్రాజెక్ట్ సోమశిలకి ప్రమాదం ముప్పు ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇస్తే అంత అంత లెక్కలేదా మీకు, కరెక్ట్ కాదు. ఇది వెంటనే వార్ ఫుటింగ్ కింద, ఎమర్జెన్సీ వర్క్ కింద సోమశిల రిజర్వాయర్, సర్వేపల్లి రిజర్వాయర్ రెస్టోర్ చేయాలా, ఆ డ్యామేజ్ అయిన దాన్ని తిరిగి రిపేర్ చేయాలి. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.